హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే, నువ్వే నన్ను కొట్టారా, నీ అంత ఇద్దనుకుంటావు కోలే. సరే, పొలాన్ని సాగుకొని ఇచ్చా ఇట్రా. మాట మార్గం మాట ఇక్కడ ఉండాలన్న మాట సత్యం మందు పత్యం ఉండాలి. ఫోన్ సాగుకొని ఇచ్చా డబ్బు నా నీకు సాదుకొని ఇచ్చినాక ఇంత 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 డబ్బు ఇదే పెరిగి పెద్దదైనాక వాళ్ళ పాపం దూరమే వాళ్ళకు ఫలం కలుగుతుంది. వాళ్ళ గర్భణ కొడుకే పుట్టినో బిడ్డే పుట్టు కావచ్చు. సాదుకున్న పోరాని వాళ్ళ గర్భణ కొడుకు బిడ్డ పుట్టినాక మన బిడ్డను సాదుకున్న పోరాని దూరం 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 ఎలా పండు దూరరా సాగుకున్న పోనీ ఎడల పడాల దొరరా గుంజిగా ఇట్లా ఆకితో ఓపు ఫెయిల్ అంటే ఇజ్జది పోతుంది గుంజిగా. ఇంకా చెప్పుకున్నా కొచ్చే మంది కానీ కొచ్చే మంది కానీ పనులు ఇచ్చిన పేరు కావాలి ఎంతైనా కానీ. అయితే మనం పనులు తీసుకుపోయి వాళ్ళు సాయి పెద్ద చేసినాక అలా కడపడితే కన్న పొల్ల అని ఎడల పళ్ళ చూస్తూ ఉంటావు. ఎడల పళ్ళ చూడదు మా పొల్ల కాదేరు కావాలంటే ఇట్లా ఎందుకు పోతాను? ఆ రాజు దగ్గర పోయి ఆ దొరసం దగ్గర పోయి వాళ్ళ కుక్కలు పుట్టినా ఇద్దరు పుట్టినా వాళ్ళ కర్ధ రాజ్యం మన పొలం దాదుకొని ఇస్తాం కాబట్టి ఒక్కదాని పేరు అర్ధరాజ్యం. వాళ్ళ కుక్కలు ఎప్పుడన్నా ఇద్దరు ఎప్పుడు వాళ్ళకి అర్ధరాజ్యం మన బిడ్డ పేరు అర్ధరాజ్యం కాయ రాసుకొని ఇస్తా పొలం దాదుకొని ఇస్తా లేకపోతే పొగరి దాదుకొని ఇయ్యనరా. అయితే మళ్ళా ఈ సాబే కదమ్మ బెంచ సంపతి ఎంత కన్న బిడ్డ మాత్రం సాధన మంత్రి భార్య నా బిడ్డ నీకు సాగుకోవచ్చు ఏం ఆలోచన బిడ్డ ఏదో కాదు ఎంత మా బిడ్డ తీసుకుని మీరు సాయి పెద్ద చేసిన మీద మీ కన్న పేరు దగ్గర గొడ్డు పేరు దూరం మీ కడు పండితే సాగుకున్న బిడ్డ ఎడల పడ చూస్తారు. సాగుకున్న బిడ్డ కందరాజ్యం కన్న బిడ్డ కందరాజ్యం అని కాగితం రాసిస్తే మా బిడ్డ ఇస్తామయ్యా. అంతే మంత్రి వీరన్న ఈ మాట నువ్వు అచ్చుతాడు నీ భార్య అంటే నేను కాగితం రాసిస్తాను కానీ బిడ్డ అంట మారి తప్ప పలికి బొక్క రాజ కులం పొంది వారి వంశం మంచి మస్కోదు ఏమనగా మరి ఆనందరాజు బిడ్డను సాదుకుంటాను కులాన పోయేవాడు మంత్రి వీరన్న బిడ్డను సాదుకుంటాను. నా గర్భ నా కొడుకే పుట్టని బిడ్డే పుట్టని నేను అన్న పిల్లకి అర్ధరాజ్యం. నాకిద్దరు కొడుకులే కాని ఇద్దరు బిడ్డలే కాని కలిగి అనుకో వాళ్ళకి అర్ధరాజ్యం సాదుకున్న బిడ్డకు అర్ధరాజ్యం.
రాసిండు మన బిడ్డ తీసుకొచ్చి వాళ్ళ చేతులు పెట్టుకో దాసిపెడితే పంట మొన్న మొన్న బగ్గదాగా మూడు బదాల అంటే కుక్కు తవ్వచ్చు అయిన దాచుకుంటా బీర్వల ఏందవురా లాస్ట్ పుట్టిన పొల్లే అవునంగా దాదుకుందాం అనుకున్నా కాయండి కాయ రాసిచ్చే నీ దగ్గర పాను కొరకడితే తప్ప ఏం లేదు బైబు ఇంత బతుకు బతికి ఐదుగురు పోరగలగానే కాలు మొక్కి నా బిడ్డ చదువుకొని కాకూడదు దానికి ఏ ధరెత్తాడు అయ్యో నీతో సపోర్ట్ ఉన్నదా మొగానికి లచ్చవా కడపార కన్న తల్లివి అంత దుఃఖంతో నీ బిడ్డను నా కొంగులే అమ్మా నీ బిడ్డ మాకు అర్థం నీ మనసు ఎప్పుడు మారే తెలియదు ఇంకొక బిడ్డ ఎందుకంటే కడపారగా అనుకున్నారు కన్నవాళ్ళ ఇంటి కాడ పండగంపలకి వెళ్ళి పండగ బిడ్డ పట్టుకొని పోతానా మీ ఇంట్లో పండుగ చేసి నీ బిడ్డని పట్టుకపోతా ఏం పండుగ నీ పండుగ సలవుండా పొలం ముందు ఎత్తుకుపోవా పండుగ మీద చేసుకుంటా గానీ కాదు ఆయన ఎందుకంటే గుణం ఎప్పుడు మారి తెలియదు అయ్యా ఇతనే కొంటా పోతా ఏకున్నా పర్వాలేదు కానీ మీకు బట్టలు తెచ్చినా మీకందరి బట్టలు పెట్టి నీ బిడ్డని దానం పట్టుకుని పోతా ఏం బట్టలు అవ్వా ఏం బట్టలు కట్టుకున్నా ఏవి కట్టుకున్నా తెల్లారుతాంది మా బట్టలు పెట్టేందుకవ్వా వాళ్ళు ఏదో పండుగ ఎత్తనంటే అద్దంటాను నువ్వు బట్టలు పెడతానంటే అద్దంటా నీ గుంజాడు లక్ష్మీ రాగా చడగా మెడుకునే గుంజాలు గీసుకుంటలేదు కావచ్చు వాళ్ళు బట్టలు పెడతానండి గుంజాడు అద్దంటాడు మొన్న నీడు పోయిన సదర పండుగ అప్పుడు 1000 రూపాయలు చేతుల పెట్టాను ఆనకొండ పోయిసిరేమన్నా అనుకోకుండా వచ్చి ఇరవేమంటే 1000 రూపాయలు పట్టుకొని పోయిండు పాలిచ్చే చీర పట్టుకుని వచ్చింది పాలిస్టర్
आट पोलू मस्त कल कदा कटना कन्ना बिटोर का राम
सीत गड़ी सीता राणी देवी मामा रवे कबिल रवे कोंडे की रामा कोंडे मुतुर रवे
అందరి దండం పెడితే 5-10 రూపాయలు ఇస్తే పర్కాల వేనాక టీలు టిఫిన్లు తినవచ్చు. అవునా పోసావా? ఇప్పలవా మనిషి 10 రూపాయలు ఇస్తారా? వీళ్ళనా మనిషికి 10 రూపాయలు ఇస్తే మంచి టీలు టిఫిన్లు చేయవచ్చు. ఇక అంతే మన పర్కాలు. అమ్మా బుర్రదేవి, నీ బిడ్డ పేరేం పేరు? నా బిడ్డ పేరు సీతామహారాణిది. అమ్మా కన్న తల్లి స్కూల్ కదా ఉంటే పిల్లకైన చదవబ్బది. సరిగా వింటి ఓ నీ బిడ్డ సీరి కారం పెడతా. మమ్మీ శీర్కారం పెడుతున్నా అంటాడు పంతులు కాదు ఆడు వీడు కాదు. ఓ పంతులయ్యా, నువ్వు శీర్కారం పెడుతుంటే పోలేదా? వచ్చే అది కాదమ్మా, సదలో ఉండే శ్రీకారాలు ఓంకారాలు గుణకారాలు గుంటూరకారం కాదు తేజకారం. పొల్ల పాపం తేజకారం పెట్టే వస్తున్నా. బాబా నీ పేరు? సార్ నా పేరు సార్ సీతామారాణి దేవి. చదువుకుంటావు కదా, గైడ్ విక్తాను అనుకున్నా. ఫ్రీడమ్ అంటే కూర్చోమన్నాడు సార్. ఒక్క సీరు లేదుగా, స్థాయి మరి వాళ్ళందరికి వేసారు కదా, వాళ్ళు సీనియర్లు. నేను అన్నట్టు అనాలి అంటే సార్, ఓం నమో నారాయణ మహా. ఓం నమో నారాయణ సార్. అస్త్రాస్త్రతో గంత పొడుగు పెడతావు సార్. నమో నారాయణ మహా. నారాయణ నమో. నమాస్తుభ్యం. నమాస్తుభ్యం. హరది కామరూపిణి. కామరూపిణి. విద్యారంభం. విద్యారంభం. కరిష్యామి. కరిష్యామి. అవ్వాయకము. నీ అవ్వాయకము.
అన్నమే ప్రవరాబ్రహ్మండు కప్పురమ్ముని యొక్క పోలిక నుండి ఒక పోలిక నుండు ఒక పోలిక నుండు చూడదాని రుచుల జాడవేరా చూడ చూడ రుచుల జాడవేరు చూడ చూడ దాని రుచుల జాడవేరా చూడ చూడ రుచుల జాడవేరే చూడ చూడ దాని రుచుల జాడవేరా అది నాకు మాతృదేవోభవ 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 పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆచార్య దేవోభవ దేవో ప్రసన్న వదనం గురుదేవో ప్రసన్న వదనం కంఠాస్త్రం చేయవలసినది గంట కొట్టవలను కంఠాస్త్రం చేయవలసినది కంఠాస్త్రం చేయవలను నిక్షేత్తం నిక్షేత్తం ఉత్సత్తను ఉత్సత్తం బల్లల బారన మరణ చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.